బడ్జెట్ లో అంతా గ్యాస్ ట్రాష్, చెత్త చెదారం సోదిలా ఉందంటున్నారు మాజీ సీఎం కేసీఆర్. రైతు శత్రువుగా ప్రభుత్వం మారిందన్నారు. ప్రభుత్వాన్ని బడ్జెట్ ను చీల్చి చెండాడుతామన్నారు. ఒక్క పాలసీ లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. కథ చెప్పినట్లు ఉంది తప్ప బడ్జెట్ పెట్టినట్లు లేదన్నారు. 2 లక్షల రైతు రుణమాఫీ పేరుతో కొత్త నాటకానికి తెరలేపారన్నారు. గొర్రెల స్కీమ్ను ఎత్తేసేలా కనిపిస్తున్నారన్నారు. దళితుల గొంతు కోశారన్నారు. అంతన్నారు ఇంతన్నారు. సీన్ కట్ చేస్తే అడ్డంగా బుక్ అయ్యారు మాజీ సీఎం కేసీఆర్. ఎందుకో చూద్దాం. ముందుగా రైతుల దగ్గర నుంచొద్దాం. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా 2 లక్షల రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టింది. 15 ఆగస్టు లోపు అందరికీ కంప్లీట్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్పారు. బడ్జెట్ లో ఏమీ లేదు, ఎవ్వరికీ ఉపయోగమూ లేదు. సాధారణంగా విపక్ష నేతలు ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినా ఇవే డైలాగులు కొడుతుంటారు కదా. కానీ మాజీ సీఎం కేసీఆర్ మాత్రం డిఫరెంట్ గా రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ బడ్జెట్ అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. అందరినీ వెన్నుపోటు పొడిచిందన్నారు. ఇది రైతు శత్రు ప్రభుత్వమని, బడ్జెట్ లో ముఖ్యమైన పథకాల ప్రస్తావనే లేదన్నారు. రైతులను పొగిడినట్లే పొగిడి వెన్నుపోటు పొడిచారన్నారు. 2 లక్షల రుణమాఫీ పేరుతో కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. ఓసారి చూడండి ఏమన్నారు. వ్యవసాయం ఉంది, మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము 2 పంటలు కూడా ఇచ్చినాం రైతు బంధు. వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు. మేమేదో రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము, చెడగొట్టినాము, దుర్వినియోగం చేసినామన్న పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అని తెలుస్తా ఉంది. ధాన్యం కొనుగోలు చేయలేదు, విద్యుత్ సరఫరా చేయడం లేదు, నీళ్లు సరఫరా చేయడం లేదు, చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇంకా రైతు భరోసా, రైతు బంధు గురించి ఇంకా ప్రస్తావనే లేదు. ఎప్పుడైతే మా ఎమ్మెల్యే అరిస్తే కనీసం సమాధానం చెప్పలేదు. కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం, వృత్తి కార్మికులను వంచింది. ఓవైపు బడ్జెట్ లో రైతులకు ఎలాంటి మేలు చేస్తున్నామన్న విషయాన్ని బట్టి విక్రమార్క స్పష్టంగా ప్రతిపాదనలు కేటాయింపులు చేసినా కేసీఆర్ మాత్రం అదంతా ట్రాష్, గ్యాస్ డొల్ల అనటమే బూమరంగా మారింది. తెలంగాణలో రైతులకు, రైతు కూలీలకు ఏటా 12,000 ఈ ఏడాది నుంచే ఇస్తామని బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు భట్టి విక్రమార్క. కేంద్రం అమలు చేస్తున్న ఫసల్ బీమా పథకంలో తెలంగాణ చేరుతుందని, రైతులు కట్టాల్సిన బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రకటన. అయినా సరే రైతులకు ఏమీ దక్కలేదని చెప్పే ప్రయత్నాలు కేసీఆర్ చేసినా అవేవి వర్కౌట్ కాలేదు. భూమి లేని గ్రామీణ ప్రజానికం ఎక్కువగా రైతు కూలీలుగా పనిచేస్తూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. వారికి ఎటువంటి ఆర్థిక భద్రత ఉండకపోవడంతో పనిలేని రోజుల్లో పస్తులు ఉండాల్సిన బాధాకరమైన పరిస్థితి. వీరికి గత 10 ఏళ్లలో ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు. భూమి లేని రైతు కూలీల ఆర్థిక మరియు జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి మా ప్రభుత్వం లక్షలాది భూమి లేని నిరుపేద రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అందించే బరోత్తర కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలోనే ప్రారంభించబోతున్నాం. అతివృష్టి, అనావృష్టుల రైతన్నల పాలిట శాపాలు. ఏడాది పాటు శ్రమించిన, అనుకోని ప్రకృతి విపత్తులతో పండిన పంట చేతికందక రైతు రుణభారంతో కుంగిపోయి రైతు కూలీగా మారే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. వారిని ఇలాంటి దైన్య స్థితి నుండి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. గత ప్రభుత్వం ఈ పథకానికి అవసరమైన బీమా ప్రీమియం చెల్లించక రైతుల కడగండ్లకు కారణమైంది. మా ప్రభుత్వం రైతుకు ఆర్థిక భద్రత కలిగించేందుకు పంటల బీమా పథకాన్ని అమలు చేయటానికి ఈ సంవత్సరం నుండి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించాం. ఈ పథకం కింద రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతులకి పైసా ఖర్చు లేకుండా వారు వేసిన పంటలకు పూర్తి భద్రత ఈ పథకం కల్పిస్తుంది. రైతును రాజు చేయాలనే సంకల్పం
కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగిందంటే నిదర్శనం. ఆనాడు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినాం, ఈనాడు రైతును రాజు చేయడానికి ఏకంగా 77,000 కోట్లను ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టింది రేవంత్ రెడ్డి గారి సర్కార్ అయితే. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నదాతలకు అవమానం, అన్నదాతలకు సంఖ్యలు వేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదైతే. అంతేకాదు, బడ్జెట్ లో ముఖ్యమైన పథకాల ప్రస్తావనే లేదన్నారు కేసీఆర్. గొర్రెల పంపిణీ పథకం, దళిత బంధు, రైతు భరోసా వంటి స్కీమ్లకు కేటాయింపులే లేవన్నారు. అన్ని రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని, వాళ్ళ ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఒక్క పథకం మీద కూడా ఇప్పుడు స్పష్టత లేదు. ఫర్ ఎగ్జాంపుల్, యాదవుల కోసం ఉన్నటువంటి, వాళ్ళ అభివృద్ధి కోసం పెట్టినటువంటి గొర్రెల పెంపకం పథకాన్ని టోటల్గా మూసివేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటికే యాదవ సోదరులు చెల్లించిన డిపాజిట్ కూడా తిరిగి వాపసు తీసుకుంది ప్రభుత్వం, ఎక్కడ కూడా లేదు. అత్యంత అడుగు వర్గాలు అని డబ్బా కొట్టినట్టు కొడుతూనే వాళ్ళు గొంతు కోసింది ప్రభుత్వం. దళిత వర్గాల కోసం గణితంలో ప్రవేశపెట్టబడ్డ విప్లవాత్మకమైనటువంటి దళిత బంధు పథకాన్ని ప్రస్తావన కూడా లేదు. ఇది చాలా దురదృష్టకరం. దళిత సమాజం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యానికి, వాళ్ళ ఫ్యూడల్ విధానానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఇంకోటి అవసరం లేదు. అదేవిధంగా మత్స్యకారులకు భరోసా లేదు, ఎవరికి కూడా చెప్పదగ్గ భరోసా లేదు. ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే, ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఒత్తి, ఆ డబ్బు వచ్చినప్పుడు అదేంటో పెద్ద మహాప్రపంచ విజయంలాగా ఒత్తి ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమి లేదు. ఒత్తి ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమి లేదు. ఏ ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు. మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండే, కానీ వాళ్ళు మేము 100,000 కోట్లు అన్ని రుణాలు, ఆ రుణాలు వీలేదో ఇస్తున్నట్టుగా, ఆల్రెడీ ఉన్న స్కీమే, నథింగ్ న్యూ అబౌట్ ఇట్, ఏమి లేదు. నిజానికి కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధుకు 1,000 కోట్లు కేటాయించి రూపాయి కూడా విడుదల చేయకపోవటాన్ని ఎలా సమర్థించుకుంటారన్న ప్రశ్నలొస్తున్నాయి. అక్కడితో మాట రాగలేదు. అటు గొర్రెల పంపిణీలో అవకతవకలు జరిగాయని, దళారులే లాభపడ్డారన్న కోణంలో ఇప్పటికే దర్యాప్తు జరుగుతోంది. మరి దుబారా తగ్గించి లబ్ధిదారులకు పక్కాగా ప్రయోజనాలు అందించేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుందంటూ కౌంటర్ ఇస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్ పై ఇంత మాట్లాడిన కేసీఆర్ కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై అక్షరం ముక్క మాట్లాడలేకపోయారు. అదంతా బీజేపీ మెప్పు కోసం, బీజేపీతో ఒప్పందంలో భాగమే అని కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. మాట మాట్లాడితే తెలంగాణ కోసం ఎందాకైనా అంటూ చెబుతున్నారు గులాబీ బాస్. మరిప్పుడు ఎందుకు, ఏమిటి అని అడగటానికి లేదు, అదంతే అంటున్నారు. ప్రజా ప్రభుత్వం బ్రహ్మాండమైన బడ్జెట్ ప్రవేశపెడితే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫైరయ్యారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారన్న ప్రశ్నలను వినిపించారు. మీడియా పాయింట్కు వచ్చారంటేనే అహంకారం దిగిపోయినట్టు కనిపిస్తున్నారన్నారు. ఇవాళ ఈ బడ్జెట్ పైన బోగస్ బడ్జెట్, దాంట్లో ఏమీ లేదు అని రకరకాల మాట్లాడింది కదా. మరి గత 10 సంవత్సరాల్లో ఆయన ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చబడ్డాయి, ఈ హామీలు ఎంతవరకు నెరవేర్చబడ్డదని ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. 108 అబద్ధాలు చెప్పిండు. ఎక్కడ కూడా బడ్జెట్టు ఆయన కాలంలో ప్రవేశపెట్టబడ్డటువంటి బడ్జెట్కు, చేసిన ఖర్చుకు ఎక్కడ కూడా పొంతన లేదు. ఇవాళ బడ్జెట్లో ఎక్కువ శాతం విద్య, వైద్యం, ఇరిగేషన్, ఇండస్ట్రీస్ ఇవన్నిటి కూడా మా ముఖ్యమంత్రి గారు, ఈ ప్రజాప్రభుత్వం పెద్ద ఎత్తున అందరికీ అన్ని వర్గాల ప్రజలను సంతృప్తిపరిచే విధంగా బ్రహ్మాండమైన బడ్జెట్ను ప్రవేశపెడితే దాన్ని చూసి జీర్ణించుకోలేక ఇవాళ ఒక తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు చేసినటువంటి ఆరోపణలు మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. దురహంకారం దింపిన చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారి యొక్క తాటికి తట్టుకోలేక లేచి, వాళ్ళ 6 నెలల నుంచి లేచి ఇలా బడ్జెట్ తూస్తూ ఏదో బోకస్ అని చెప్తా ఉన్నాడంట.
దొరని అహంకారం దింపినాం, సరిపోయింది మాకు సంతోషం. ఇవాళ మీడియా పాయింట్కి వచ్చి మాట్లాడిన వెంటనే నీ అహంకారం దిగిపోయింది అని అంటావు. నువ్వు చేను చీల్చి చెండాడుతావు అంట, మేమందరం రెడీ ఉన్నాం నిన్ను చీల్చి చెండాడనికే. నువ్వు ప్రవేశపెట్టిన బడ్జెట్ లాగా కాదు, ఇవాళ ఆచరణలో సాధ్యమయ్యే బడ్జెట్టే, అన్ని వర్గాలకు సమానంగా చూసే బడ్జెట్ ఇవాళ ప్రవేశపెట్టారు కాబట్టి అది జీర్ణించుకోలేక ఒక పెంపుడు కుక్కలను పెంచుకున్నాడు. 3, 4, 5 కుక్కలు ఉన్నాయి అట్లా, ఆ కుక్కలను ఎప్పుడు మరుగుతూ ఉంటాయి. సో కేసీఆర్ ఒక మాట అంటే 10 డైలాగులు మీదకొచ్చి పడ్డాయి. గత 10 ఏళ్లలో ఏమీ చేయలేని వ్యక్తి ఇప్పుడు బడ్జెట్ గ్యాస్ అనటం ఏంటన్న వాదనలు వినిపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. For more videos like this, subscribe Big TV channel.